మా అసోసియేషన్ మెంబర్స్ అందరికీ ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, ఐఎమ్ సపోర్టింగ్ నరేష్ అండ్ జీవిత గారు, రాజశేఖర్ గారి ఛానల్. ఐ మీన్ వీళ్ళ ప్యానల్కి నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రెసిడెంట్గా ఒకళ్ళే కంటిన్యూగా చేయకూడదని నా ఉద్దేశం. లాస్ట్ టైం కూడా నేను ప్రెసిడెంట్గా చేసినప్పుడు అయితే మళ్ళీ రెండోసారి చేయమంటే నేను ఇంకెప్పుడు చేయను, ఒక్కసారి చేస్తానంతే. రెండు మూడు సార్లు చేసేటువంటి కాన్సెప్ట్ ఉండకూడదు ఎవరికి కూడా అని. సో ఈసారి నరేష్ చేస్తానన్నప్పుడు, నరేష్ సీనియర్ మోస్ట్ యాక్టరు, అంటే ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో హీరోగా జంజాల్ గారి పిక్చర్లు యాక్ట్ చేసినాడు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే రాజశేఖర్ గారు హీరోగా చేస్తున్నాడు ఆయన ఇప్పటికీ. అండ్ జీవిత గారు యాజ్ అ డైరెక్టర్గా లేదా ప్రొడ్యూసర్గా ఒక యాక్ట్రెస్గా ఆవిడికి డెఫినెట్. ఇది కూడా కాకుండా ఒక ఫిమేల్గా ఇంతవరకు మనం మా అసోసియేషన్లో ఫిమేల్కి ఎవరికి మనం ఒక గౌరవం ఇవ్వలేదు, అంటే గౌరవం ఇన్ ద సెన్స్ ఒక పొజిషన్ ఇవ్వలేదు. ఎగ్జిక్యూటివ్ కమిటీ దగ్గర ఆపేసాం. నాకు ఈ మేల్ చావనిజం నచ్చదు. ఎందుకంటే ఖచ్చితంగా జీవిత గారు రావడం అనేది నాకు ఫస్ట్, నేను మీ ప్యానల్ చూసి నచ్చిందే నాకు. నువ్వు నీతో పాటు జీవిత గారిని నువ్వు సెక్రటరీగా చేయటం అనేది ఇంకా దిస్ షుడ్ హానర్ దెమ్. అలాగే రాజశేఖర్ గారు సీనియర్ మోస్ట్ యాక్టర్, ఆయనకున్న దీనికి హీరోగా ఆయన ఎగ్జిక్యూటివ్గా చేయటం అనేది ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఒకే వ్యక్తి ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు వీళ్ళకు కొత్త ఆలోచనలు ఉంటాయి, కొత్త కొత్త అప్లికేషన్స్ ఏవో ఆలోచిస్తారు, ఏదో చేయాలి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి. వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదా అనేది ఈ టెన్యూర్ ఎండింగ్లో తెలుస్తుంది మనకి. అసలు అవకాశమే ఇవ్వకుండా మీరు సరిగ్గా చేయలేరు, మీరు వద్దు, మేమే ఉంటాం అనే కాన్సెప్ట్ అయితే నాకు నచ్చదు. అంటే ఇన్ఫ్యాక్ట్ శివాజీ రాజా నాకు మంచి ఫ్రెండు, తర్వాత శ్రీకాంత్, వీళ్ళందరూ నాకు క్లోజ్ ఫ్రెండ్సే. కానీ ఇక్కడ ఫ్రెండ్షిప్ వేరు అండ్ మా అసోసియేషన్ వెల్ఫేర్ వేరు. నాకు ఇన్ఫ్యాక్ట్ నేను అసలు వాళ్ళకి ఇంతవరకు మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే నేను అవుట్రైట్గా నాకున్న సపోర్ట్ మరి వీళ్ళకి ఎంత హెల్ప్ అవుతుందో నాకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ నా 100% సపోర్టు మీకే. నాకు తెలిసిన అందరికీ చెప్తాను మీకు ఓటేయమని. అండ్ మనస్ఫూర్తిగా మీరు రావాలి, ఎందుకంటే మీతో పాటు కొత్త వాళ్ళు చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు. శంకర్రావు గారు మరి ఎంతకాలం నుంచో ఉన్నాడు ఆయన ఇండస్ట్రీలో. ఆయనకి ఒక బ్యాంక్ ఎంప్లాయీ నేను చెప్పిన తెలియదు, బ్యాంక్లో చేస్తున్నాడు ఆయన, ఎస్బీఐలో చేశారు ఆయన, ఎస్బీఐ ఆఫీసరు. అలాంటి వ్యక్తి ఒక ట్రెజరర్గా ఉంటాం అనేది డెఫినెట్గా గుడ్. అలాగే మనోడు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అది కాదు, గౌతమ్రాజు తెలుసు నాకు, ఇది కాదు, బాలాజీయా, బాలాజీ, శివబాలాజీ, శివబాలాజీ యంగ్ మన ఆలీ ఉన్నాడు. సో ఇంతమంది ఇక్కడ ఉన్నప్పుడు ఇంత ఇది నాకైతే నాకు ఈ ప్యానల్ ఫ్రెష్గా అనిపించింది. దాంట్లో ఉన్న వాళ్ళు చాలామంది రిపీటెడ్గా చాలామంది ఉన్నారు. సో మనం ఏంటంటే ఒకసారి ఒక కొంతకాలం ఉన్న తర్వాత గౌరవంగా పక్క తప్పుకొని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఇప్పుడు సపోజ్ నరేష్ అండ్ జీవిత గారు, రాజశేఖర్ గారు వీళ్ళు ఎవరు సరిగ్గా చేయలేదనుకోండి, రెండేళ్ల తర్వాత అప్పుడు మనం ఒకవేళ వాళ్ళు కంటిన్యూ అవుతుంటే అప్పుడు అప్డేట్ చేయాలి, లేదంటే అప్డేట్ చేయకపోతే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.